అయితే ఇప్పటికీ మీరు చేసిన మూవీస్లో మాతృదేవ భవ చాలా గొప్ప సినిమా, అది చాలా నిజంగా అందులో రావటం అంటే అదృష్టం అంతే నేను అనుకోవటం. అంతే ఏదో టాలెంట్ చూసి ఇంకో చోట ఇంకో చోట చూసి కాదు. అందులో పైగా డైరెక్టర్ గారు ఆ సినిమా చూస్తున్నప్పుడు, అంతకుముందు ఒక సినిమా చేసాం, ఆ సినిమాలో అప్పుడు దానికి ఆయన కోర్ డైరెక్టర్ గారు ఆయన, అగ్నిప్రవేశం అని ఆ సినిమా, ఎండమూరి గారు డైరెక్టర్ దానికి. ఆ పరిచయం కొద్దీ నన్ను తీసుకున్నారు ఆయన. తీసుకుంటే మా కెమెరామెన్ గారు, ఏమండి మలయాళం వచ్చింది ఈ సినిమా, మలయాళంలో బాగా ఆడింది, మీ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడో మీరు ఒకసారి ఆ సినిమా చూడండి, చెన్నై వెళ్ళి చూసి వస్తే మంచి మంచి రిజల్ట్ వస్తుంది కదా అని ఆయన అనేవారు. ఆ మాట నేను డైరెక్టర్ గారికి చెప్పా, మీరు వెళ్ళనే వద్దు, ఎందుకంటే వాళ్ళ పంధాలో వాళ్ళు చేశారు, అది వాళ్ళు క్రిస్టియన్ ఫాదర్గా పెట్టారు ఆ క్యారెక్టర్ని, ఇక్కడ మనం ఒక ఆశ్రమవాసిగా పెడుతున్నాం మనం, సో దీనికి దానికి ఏం సంబంధం ఉండదు, మీరు ఆశ్రమవాసి అయితే ఎలా చేస్తారో అలాగే చేయండి మీరు, అందుకని ఆ సినిమా చూస్తే ఆ ప్రభావం మీ మీద పడుతుంది, నాకు కావాల్సిన రిజల్ట్ రాదు, కాబట్టి మీరు వెళ్ళకండి అని చెప్పారు ఆయన. ఓకే, అందుకని అసలు ఆ సినిమా చూడలేదు, ఇప్పటివరకు చూడలేదు ఆ సినిమా, మలయాళం సినిమా. మన సినిమానే మనకి చాలా గొప్పగా అసలు ప్రజా ఆదరణ పొందింది. సార్ ఎక్కువ మూవీస్ తీసుకుంటే మొదట జంధ్యాల గారు, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన చేసిన ప్రతి మూవీలో మీరు ఉన్నారు ఆల్మోస్ట్. మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేస్తే మన రాజమౌళి గారు, రాజమౌళి గారు వీళ్ళ ముగ్గురు నాకు తెలిసి వాళ్ళు చేసిన ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పితే మిగతా అన్ని సినిమాల్లో మీరు ఉన్నారు. ఎలా సార్ అంటే ఏంటి రీజన్ వీళ్ళందరితో అసోసియేషన్కి? రీజన్ అంటే ఏమి లేదు, ఇప్పుడు చాలా మంది అంటారు టచ్లో ఉండాలి అంటారు, నేను ఎప్పుడు టచ్లో ఉండేవాడిని కాదు, నేను ఉద్యోగం చేసుకునేవాడిని, ఆర్టిస్ట్లో నేను సూపరింటెండెంట్గా ఉన్నాను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో, సో ఎవరైనా పిలిస్తే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చి వేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో ఉద్యోగం చేసుకోవడం, సాయంత్రం పూట రిహార్సల్ చేసుకోవడం, నాటకం మీదే ఎక్కువ ప్రేమ నాకు, అట్లా చేస్తుండేవాడిని తప్పితే ఇలా అప్పుడు ఆ రోజుల్లో ఆల్బమ్స్ తీసుకుని డైరెక్టర్స్కి వాళ్ళకి చూపించేవాళ్ళు కొంతమంది, వాళ్ళకి ఇండస్ట్రీలో నిలబడాలనే దీని కొద్దీ, నాకెందుకు అది కలగల, అది వచ్చిందంతా భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనుకుంటున్నాను నేను, ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం తప్ప నాకై నేను ఎప్పుడు అవకాశాల కోసం వెతుక్కోలేదు. ఈ దీంట్లో ఇప్పుడు ఏమైందంటే, విచిత్ర ప్రేమ అనే సినిమా జంజాల గారు డైరెక్ట్ చేశారు, అందులో మంచి వేషం, చాలా మంచి వేషం, ఆల్ షేడ్స్ ఉండేవి, ఒకే ఒక వేషంలో ఉన్నట్టు మంచి వేషం అది. అది అయిన తర్వాత నాకు జాండీస్ వచ్చింది, సో నేను సినిమాలు అవన్నీ తప్పుకొని ఇంకా సినిమాల వైపు ఎట్లాడు వెళ్ళకుండా ఉద్యోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాం. ఓ రోజు గ్యాప్ ఇచ్చారు? గ్యాప్ ఇచ్చాను, దాదాపుగా 10 నెలలు సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చాను. అసలు మూవీస్ వద్దనుకున్నాను, అసలు ఇంక మూవీస్ వద్దనుకున్నాను కూడా, మూవీస్ వద్దనుకుంటే అంతే, అప్పటికే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదుగా మనం. కోట శ్రీనివాసరావు ఫోన్ చేశాడు ఒకసారి, ఆవేళ శనివారం, రేపు ఆదివారం ఏంటి నీ ప్రోగ్రాం అన్నాడు. ఏమి లేదు ఊరికే, రేపు కలుద్దాం అన్నాడు. తప్పకుండా కలుద్దాం, దాన్ని ఉంది, రేపు మధ్యాహ్నం ఫలానా చోటకి రా నువ్వు, అక్కడ కొత్త సినిమా ఒకటి కొత్త డైరెక్టర్ గారు చేస్తున్నారు, ఒక క్యారెక్టర్కి నువ్వు బాగుంటావు అని నేను చెప్పాను ఆయనకి, నువ్వెవరో ఆయన తెలియదు కాబట్టి చూడాలి కదా, నువ్వు ఒకసారి వస్తావు అన్నాడు. ఎందుకు లేరా సినిమాలో వద్దనుకున్నాను కదా నేను, వద్దులే ఇట్లాగే బాగుంది, టీవీలో అయితే రెగ్యులర్గా వస్తాను నాకు, అందుకనే అంటే కాదురా ఒకసారి చూడు, పోయిందే ఉంది, ఆదివారమే కదా నీకు, పోయి నష్టం ఏం లేదు, రూపాయి ఖర్చు కాదు, ఎందుకు రామన్నాడు ఆయన. సరే వెళ్ళా, 12 ఆ ప్రాంతాలకు వెళ్ళాను, వెళితే ఆయన చూశారు, చూసి ఓకే అండి, శ్రీనివాసరావు గారు చెప్తున్నారంటగా మీకు టాలెంట్ గురించి నేను టెస్ట్ చేయక్కర్లేదు కదా, మీరు 1 గంటకి భోంచేసేసి రెడీ అయిపోండి అన్నారు. సరే మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అయింది, 6 గంటలకి అయిపోయింది, 4 సీన్లు ఒకే లొకేషన్లో అయిపోతాయి, మాయలోడు చూసుంటారు మీరు, ఆ మాయలోడ్లో ఎందుకు అలాగా అనే డైలాగు బాగా జనానికి పట్టి, అది ఫేమస్ జనానికి పట్టడంతో ఇక సినిమాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి కృష్ణారెడ్డి గారు అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక వేషానికి నన్ను పిలిచేవారు. అట్లాగా ఈయన తర్వాత ఎప్పుడు ఎవరన్నా అదర్ ప్రొడ్యూసర్స్ అదర్ డైరెక్టర్స్ ఎవరన్నా పిలవాలంటే ఫలానా క్యారెక్టర్గా కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా అతను పిలవండి అనేవాళ్ళు అనమాట. ఆ రేంజ్కి వచ్చిందండి అప్పుడు. అప్పుడు కొంచెం మళ్ళీ సినిమాలు చేస్తే బాగానే ఉంది కదా వచ్చింది మనకి, వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు, మనంతటా మనం వెళ్ళి అడగకపోయినా వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాలదనుకోవటం.
అనే అభిప్రాయం ఇచ్చి కంటిన్యూ చేశాను అప్పటి నుంచి. అప్పటి నుంచి కూడా బాగా రాఘవేంద్రరావు గారు ఇచ్చారు, సంగీత శ్రీనివాసరావు గారు, దాసరి గారు. దాసరి గారు అయితే అప్పుడు ఎంతమందికి వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారో రంగస్థలం మీద ఉన్న నటులకి, ఎంతమంది నిలబడ్డారు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా, ఆయన చేయాలటువంటిది అట్లా అంత గొప్పగా చేసిన వాడు ఆయన. నన్ను కూడా అట్లా నిలబెడదామని చాలా ప్రయత్నం చేశారు ఆయన. ఇది మన ఉంటారు కదా, అది లేక రెండు మూడు సినిమాలు మిస్ అయిపోయాయి అట్లా. అంటే ఏంటి సార్ మిస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, మీరు వదిలేసుకున్నారా? మిస్ అవ్వడానికి లేదు అట్లా కదా, చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాం కదా. కృష్ణారెడ్డి గారి సినిమాలతో ఒక పేరు వచ్చింది కదా. అక్కడ నుంచి దాసరి గారు కూడా రంగస్థలం నుంచి వచ్చిన వాడు కాబట్టి వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. ఒక సినిమాకి కృష్ణమూర్తి కుక్క పిల్లలని ఒకటి టెలిఫిల్మ్ ఒకటి చేసాం దూరదర్శన్కి, వాడు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు అందులో, జంజాల గారి డైరెక్షన్. అది చూశారు ఆయన దాసరి గారు. చూసి నెక్స్ట్ పిక్చర్కి ఒక కామెడీ విలన్ వేషం ఉంది, తన చేత వేస్తే బాగుంటుందని ఆయన కబురు పెట్టారు. అప్పుడు చెన్నైలో ప్రొడ్యూసర్ వాళ్ళందరూ అసలు షూటింగ్స్ కూడా చెన్నైలోనే జరిగేవి. అయితే ఈ లోపల నేను వెళ్ళాల్సిన రోజు కంటే ఒక వారం రోజుల ముందు నుంచి సౌత్ ఇండియన్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా స్ట్రైక్లో వెళ్ళిపోయింది. ఎక్కడ షూటింగ్స్ లేవు, నెల 10 రోజుల దాకా షూటింగ్స్ ఎక్కడ జరగల. సో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము, మనం మెడ్రాస్లో చేయకూడదు, సౌత్ ఇండియాలో ఎక్కడ చేయకూడదు అనేసి ప్రొడ్యూసర్లు కూడా ఆగిపోయి అప్పటికే చాలా నష్టం వచ్చిందని ఆ ప్రొడ్యూసర్ గారే ఆ వేషం వేసి ఒక సాంగ్లో ముందు కమిటీ అయిపోయారు ఆయన. సాంగ్లో కమిటీ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ కూడా ఆయనే కంటిన్యూ చేశారనమాట. అట్లాగే ఆ వేషం పోయింది. ఏ మూవీ సార్ అది? అది సుమన్ గారు హీరో అమ్మా, రాముడే రావణుడు అయితేనో లేకపోతే రావణుడే రాముడు అయితేనో ఏదో ఆ రెండింటిలో గుర్తులేదు నాకు. ఇది ఒక ఇదైతే రెండోది బాధాకరమైన విషయం ఏంటంటే ఏమైనా తనకి మనం లిఫ్ట్ ఇవ్వాలి. ఆయన ఏం చేశారు, ఒక సినిమాలో ఒక వేషం కోసం పిలిపించారు, అన్నపూర్ణలు సెట్ వేశారు, అడవి సెట్, మొత్తం ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్గా ఉంటుంది అన్నమాట. అందులో హీరోయిన్ ఫాదర్ కోసం అని చెప్పేసి నన్ను గెటప్ వేయించారు. గెటప్ వేసి గెటప్ వేసిన తర్వాత వచ్చి చూపించాయి ఆయనకి, లేదే ఇంకా డల్గా ఇంకా నల్లగా బాగా ఉండాలి, అడవి గిరిజనుడిలాగా ఉండాలి, మళ్ళీ వేయించుకురామన్నాడు ఆయన. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకా నల్లగా పూసి అవి పూసి ఇవి పూసి చాలటం లేదు, నువ్వేమో తెల్లగా ఉన్నావు, నేను నలుపు చేయడం చాలా కష్టంగా ఉందయ్యా, ఇంకోసారి చేయించుకురామన్నాడు ఆయన. మళ్ళీ చేయించుకొచ్చిన ఆయన సాటిస్ఫైల్ కాల, మీకు అది ఆ గిరిజనుడి ఇదిలాగా ఉండట్లేదయ్యా, నువ్వు ఎక్కడో సాఫిస్టికేషను ఒక చర్మంలో తెల్లదనం ఏది కనిపిస్తోంది, వద్దులే ఈ వేషం, నీకు వద్దులే మళ్ళీ ఇంకో వేషం చూద్దాంలే అని చెప్పేసి అన్నారు ఆయన. ఓకే, అట్లా వేషం మిస్ అయింది. ఏ మూవీ అండి? ఒసే రాములమ్మ. అబ్బా, ఓకే. వేలుగారు వేశారు ఆ వేషం తర్వాత. ఆ వేషం ముందు నన్ను అనుకుని ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే 3 రోజులు సెట్ చేశారు, ఆ 3 రోజుల్లో ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే లేదో దానికి క్లోజ్ చేసుకుని మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడ చేశారు ఆ షూటింగ్ అంతా. ఓకే, అక్కడ వేలుగారిని పెట్టుకొని చేశారు అన్నమాట. అట్లాగా మంచి సినిమా మిస్ అయిపోయాను. అది పడి ఉంటే మళ్ళీ గ్రాఫ్ వేరేలా ఉండే, వేరేగా ఉండేది. అట్లాగా అదొకటి మిస్ అయ్యాను అన్నమాట. తర్వాత ఆయన ఏం చేశారంటే ప్రామిస్ చేసిన దాని ప్రకారం కంటే కూతుర్నే కను అనే సినిమాలో మళ్ళీ నన్ను తీసుకుని ఆయన డైరెక్షన్లో చేశాను. ఆ తర్వాత ఆయన ఒక 2 సినిమాల్లో ఆయనకు వియ్యంకుడిగా వేషం చేశాను కూడా నేను. సుబ్బరాజు గారి కుటుంబం అని ఒక సినిమా, తర్వాత మావిడాకులు నేను కృష్ణారెడ్డి గారి దీంట్లో కూడా వేశాను. ఆయనతో పాటు వేయగలిగాను కానీ ఆయన డైరెక్షన్లో చేసింది ఒకటే ఒక్క సినిమా.